హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. తెలుగు రాష్ట్రాలకు అతి భారీగా తుఫాను ముప్పు. ఈ రోజు ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, అలాగే రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితి ఏంటి అని తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ప్రస్తుతానికి వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన హైపోటెన్షన్ కాన్స్టెంట్ గా ఉంది. ఇది కనుక తీరం దాటితే ఈ రోజు రాయలసీమ మరియు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు రాత్రికి ముఖ్యంగా తెలంగాణలోని దక్షిణ ప్రాంతం అంటే మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, హైదరాబాద్ దిగువ ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఇక రాయలసీమలో ఈ రోజు నుంచి 28 వరకు వర్షాలు ఉంటాయి. కర్నూలు, చిత్తూరు, అనంతపూర్ జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు మొదలవుతాయి. 3 రోజుల పాటు ఇవి వర్షాలు కొనసాగుతాయి. ఇక గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పెరుగుతాయి. రేపటికి ఈ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. అంటే ఈ రోజు రాత్రి నుంచి వాతావరణం చల్లబడుతుంది. 25 నుంచి మధ్యాంధ్రప్రదేశ్లో వర్షాలు ఉంటాయి. ఇక ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో మేఘావృతంగా ఉంటుంది. 25 నుంచి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలకు 4 రోజుల తర్వాత వర్షాలు ఉంటాయి. నార్త్ ఇండియా నుంచి వీస్తున్న తేమగాలుల వల్ల ఉత్తరాంధ్ర జిల్లాలకు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలలో ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పెరుగుతాయి. రేపటికి ఈ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. అంటే ఈ రోజు రాత్రి నుంచి వాతావరణం చల్లబడుతుంది. 25 నుంచి మధ్యాంధ్రప్రదేశ్లో వర్షాలుంటాయి. ఇక ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో మేఘావృతంగా ఉంటుంది. 25 నుంచి కొన్ని ప్రాంతాల్లో వర్షాలుంటాయి. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలకు 4 రోజుల తర్వాత వర్షాలుంటాయి. సో నార్త్ ఇండియా నుంచి వీస్తున్న తేమగలుల వల్ల ఉత్తరాంధ్ర జిల్లాలకు వర్షాలుంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సో దిస్ ఈస్ టుడేస్ వెదర్ ఫోర్కాస్ట్. మీరుంటున్న ప్రాంతంలో వెదర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.